మ్యాటర్ లేనిదానికి మేకప్ ఎందుకే మేకప్ ఏం లేదే ఉట్టి క్రీమే నువ్వు నేచురల్ బ్యూటీవే నీకెందుకే మేకప్ అబ్బా ఈ డ్రెస్ లో బంగినపల్లి మోడుపన్న సూపర్ గా ఉన్నావే నిన్ను చూస్తే ఆడపిల్ల నాకే ఏదోలా ఉంది త్వరగా పదండి లేట్ అయితే ఆ సాడ్ స్టెమ్డీ బాధ భరించలేము అవును అవును చలు 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 గుడ్ మార్నింగ్ మార్నింగ్ మంత్ర ఒక్క నిమిషం నీకు లెటర్ వచ్చింది ఇవ్వడం మర్చిపోయానమ్మా థాంక్యూ स्वार्थम चाला నన్నొక్కదాన్ని వదిలేసి అమ్మని మీతో తీసుకెళ్లిపోయారు మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నారు హా మీరు ఉన్నప్పుడు సర్లే నేను బాధపడి మిమ్మల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు మీరు ఎక్కడున్నా నాతోనే ఉంటారు ఈ రోజు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఇంకా అక్కడే ఉంటాం ఓకేనా బై ఏ మంత్ర నీకెవ్వరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా సో నాదొక చిన్న అడ్వైస్ నువ్వు హైదరాబాద్ వెళ్ళాక హాస్టల్లో ఉండొద్ది ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ట్రై చేయి సో దట్ నీకు కొంచెం బాధ తగ్గుతుంది ఓకే 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 బాయ్ 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 జాగ్రత్తగా వెళ్ళమ్మా థాంక్యూ హ్యాపీ జర్నీ బాయ్ బాయ్ మంత్రా బాయ్ ప్లకార్డ్ పట్టుకొని చాలా సేపు అయింది మేడం అందరూ వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారేమోనని పేరు పెట్టి పిలిచాను ఏమనుకోకండి మీరు నేను ఆఫీస్ డ్రైవర్ అండి పేరు ప్రసాద్ ఓకే ఓకే పర్వాలేదులేండి పర్లేదు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ మ్యామ్ మీకు హైదరాబాద్ ఎవరైనా తెలిసిన వాళ్ళారా ఎవరండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీరు అయితే మీకు ఇక్కడ ఎవరు లేరా మరి ఎక్కడ ఉంటారు పోనీ ఏదైనా హాస్టల్ తీసుకెళ్ళమంటారా హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది మళ్ళీ హాస్టలా అయితే రామారావు గారిని నాకు తెలుసు ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారండి ఆయన పిల్లలందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు పెద్ద ఇల్లు ఆయన ఆయన భార్య మాత్రమే ఉంటారు ఎవరైనా మంచి వాళ్ళకి చెప్పమని ఆయన ఎప్పటి నుంచి నాకు చెప్తున్నారు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఆయన నన్ను మెచ్చుకుంటారు అదేంటి నేను మంచిదాన్ని ఎలా చెప్తున్నావు ఒకవేళ నేను మంచిదాన్ని కాదేమో బలేవాలండి నేను పెద్దగా చదువుకోలేదు కానీ మోహన్ చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పేయగలను మీరు పని చేస్తారా వాళ్ళ ఇంట్లో మీరు ప్లేయింగ్ గెస్ట్ గా ఉంటారా పేయింగ్ గెస్ట్ అదే 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 ప్లే ప్లే పేయింగ్ గెస్ట్ గా ఉంటారా ఉంటాను వాళ్ళకి నచ్చితే తప్పకుండా నచ్చుతారు మీరు రండి కూర్చోండి థాంక్యూ ఒక్క నిమిషం అండి ఇప్పుడే మాట్లాడి సెట్ చేస్తాను ఓకే ఓకే నాట్ ఓకే 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 అండి అమ్మగారికి చెప్పాను తీసుకురమ్మను మరి అయ్యగారు అమ్మగారి నచ్చితే అయ్యగారి నచ్చినట్టే ప్రసాద్ నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా అవునండి ఒసే దయ్యవు గులాబీ ముక్క చచ్చిపోయిందనో కదా కాదు బతికింది ఒక పువ్వు కూడా పూసింది ఈ అమ్మాయి పేరు మంత్ర ఊరు వైజాగ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందన్నమాట మన ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చిందండి నీకు ఇల్లు ఇవ్వట్లేదమ్మా నువ్వు ఇంట్లో ఉండాలంటే ఓ చిన్న కండిషన్ నువ్వు రోజుకు ఒక్క గంట అయినా నాతో మాట్లాడాలి ఏలేదమ్మా ఈ పాతికేళ్ళుగా నాతో మాట్లాడి 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 మా మధ్య మాట్లాడిపోయి అందుకే చిన్న కండిషన్ తప్పకుండా అంకుల్ అయితే తప్పకుండా ఉండొచ్చు అంకుల్
మీరు అంటే ఇద్దరే ఉంటారా ఇంట్లో? అవునమ్మా. మా భవిష్యత్ బాగుండాలని పిల్లల్ని పెంచితే వాళ్ళ భవిష్యత్ బాగుండాలని వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మొదట్లో బాధపడ్డాం, తర్వాత అలవాటు పడ్డాం. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడ? వైజాగ్లోనా? దేవుడి దగ్గర. ఐఎమ్ సారీ అమ్మా. పర్వాలేదండి, మీలాగే నాకు కూడా అలవాటు అయిపోయింది. నువ్వు వస్తూనే మాకు మంచి జరిగింది, నువ్వు మాతో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి సార్ వాళ్ళకి మీరు నచ్చుతారని. మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీ దిగిపోతాను. రేపటి నుండి మీ కొత్త డ్రైవర్ వస్తాడు, నాకు షిఫ్ట్ మారింది. సరే పదమ్మా. సీరియస్గా చెప్తున్నాను, మంత్రని స్టాఫ్కి మాత్రమే పరిచయం చేయి, ఆ స్టూపిడ్కి పరిచయం చేయొద్దు. ఓకే సార్. హాయ్ గైస్, షీస్ మంత్ర, అవర్ న్యూ ప్రోగ్రామ్.